నృత్య కళాకారులకు నమస్కారం. మనిషిలో దాగి ఉన్న అంతర్గత శక్తుల్ని వెలికి తీయటమే నిజమైన విద్య అంటారు శ్రీ స్వామి వివేకానంద. కళలు మన వారసత్వ సంపద, వాటిని కాపాడుకొని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది. గురువులు తల్లిదండ్రులు కళా సాధన వల్ల కలిగే ఫలితాలను, వాటిలో ఉన్న భిన్నత్వాన్ని, ఉన్నతత్వాన్ని విద్యార్థులకు తెలియచేయాలి. ఏదైనా ఒక కళను అభ్యాసం చేస్తే ఒత్తిడి అలసట వంటి వాటికి పూర్తిగా దూరమై మనసు ఉల్లాసపూరితమవుతుందని, సాధారణ విద్యతో పాటు కళారంగాల్లో రాణించే విద్యార్థుల్లో ఇతరుల కన్నా ఎక్కువ జ్ఞాపకశక్తి, ప్రజ్ఞాస్థాయి ఉంటుందని విద్యా పరిశోధకులు వెల్లడించారు. విస్తృతమైన ఆలోచనా పరిధి పెరిగి వారి ఆలోచనలు, బుద్ధిలో వేగం పెరగటం ద్వారా కళాకారులు ఇతరుల కన్నా వేగంగా సాధారణ విద్యను నేర్చుకోవడమే కాకుండా వారిలో ఉత్తీర్ణత శాతం ఎక్కువైనట్లు రుజువైంది. కళలను అభ్యసించిన వారిలో నాయకత్వ లక్షణాలు, సహకార భావం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, జ్ఞాపక శక్తి, సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవభావం కలుగుతుందని రుజువైంది. మరి నేడు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్న యువ నృత్యోత్సవంలో కన్నులకు కనువిందు కలిగించే రసభరిత నృత్యాలను వీక్షించడానికి కళాప్రియులందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా ఎంతో కష్టపడి మీరు పిల్లలు నువ్వు తయారు చేసినారు గురువులు, కుందనపు బొమ్మల్లా మాదిరిగా పిల్లలు నటించినారు. ఏ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కంటే తక్కువ లేరు, బ్రహ్మాండంగా నటించారు. మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయం ఉన్నటువంటి ఈ నృత్యాన్ని, అది కూచిపూడి కానీ భరతనాట్యం కానీ మన శాస్త్రీయ నృత్యాలన్నింటి కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా, ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవనీయులు అయాచితం శ్రీధర్ గారిని మా పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు తల్లిదండ్రులు, గురువులు, కళాకారులు అందరికీ నమస్కారం. సంగీత నాటక అకాడమీ సమైక్య రాష్ట్రంలో 84 వరకు కొనసాగింది. ఆ తర్వాత అప్పటి రాజకీయ కారణాల వల్ల ఆ నాటక అకాడమీ రద్దయిపోయి మొన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు స్వీకరించేంత వరకు సంగీత నాటక అకాడమీ కానీ సాహిత్య అకాడమీ కానీ ఉదితం లేకుండా పోయింది. ఫలితంగా ఎందరో కళాకారులకు ఒక నీడ లేకుండా పోయింది, ఒక ఆదరణ లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళాభిమాని కాబట్టి మీ అందరికీ తెలుసు, 2 ఏళ్ల క్రితం మరి కనీవిని ఎరగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభల్ని ఏర్పాటు చేసుకొని మరి సాహిత్యకారులను, మేధావులను, కళాకారులను పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుంది. అదే క్రమంలో మరి సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి, ఆ తర్వాత సంగీత నాటక అకాడమీ ఏర్పాటు చేసి మరి మీరిద్దరినీ కూడా తెలుగు జాతి సంస్కృతి,
తెలంగాణ సంస్కృతి ఔన్నత్యానికి కృషి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత మరి బాద్మి శివకుమార్ గారు ఆయన అధ్యక్షుడిగా నియమించడం దాంట్లో ఔచిత్యం ఉంది. సాధారణంగా నియామక పదవుల్లో పూర్తికాలపు రాజకీయ నాయకులు ప్రవేశించే సంప్రదాయాన్ని మనం తరతరాలుగా చూస్తున్నాం. దానికి భిన్నంగా మరి ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను మాత్రమే అధ్యక్షులుగా నియమించడం అనేది కొత్త సంప్రదాయానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా మరి దశాబ్దాలుగా నటనా రంగంలో తలపండిన శివకుమార్ గారిని అధ్యక్షుడిగా నియమించడం, మరి అభిరుచి గల వ్యక్తి కాబట్టి శివకుమార్ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే నిరంతరంగా ఈ రవీంద్ర భారతి వేదికగా జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయి. మరి దానికి సమాచారం మన సాంస్కృతిక శాఖ మంత్రి గారు శ్రీనివాస గౌడ్ గారి మార్గదర్శకత్వం, వారి ఆదేశాలు, మామిడి హరికృష్ణ గారి కార్యనిర్వహణ, బాద్మి శివకుమార్ గారి సమర్థవంతమైన నాయకత్వం, ఈ కలగలిపి ఈ నాట్యోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి పిల్లలను ఎప్పుడు కూడా కేవలం చదువులకే పరిమితం చేయకుండా ఏదో ఒక కళలు, అది నాట్యం కావచ్చు, సాహిత్యం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఏదైనా కళ, ఒక కళలో అభిరుచి కలిగేట్టు చేయడం వల్ల వ్యక్తిత్వ వికాసం మరింతగా పెంపొందే అవకాశం ఉంటుందని మరి మానసిక అనుభవం చెప్తున్నారు. ఆ దిశగా ఇవాళ ఇంతమంది చిన్నారులను మరి వాళ్ళ నాట్యశాస్త్రంలో వాళ్ళకు అభిరుచిని కలిగించేందుకు కృషి చేస్తున్న తల్లిదండ్రులు, గురువులు, అభిమానులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.
Thank you.
Yeah.
Thank you.
मुख्यमंत्री गारे కేసీఆర్ గారు సంగీత నాటక కార్యక్రమం పెట్టిన తర్వాత నాటక ప్రదర్శన చేశారు 8 9 10వ తరగతి పిల్లలకు మొత్తం రాష్ట్ర లెవెల్ అదే విధంగా నృత్య ప్రదర్శన ఉత్సవాన్ని ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారి యొక్క సహకారం వల్ల ఇక్కడ నిర్వహించడం జరిగింది గురువులను మరి వారి శిష్యులను ఆశీర్వదించడానికి చాలా మంది పరిచయం చేశారు ఆయన శ్రీధర్ గారు బిఎస్ రాములు గారు మా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన్ని శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్ఆర్ వేణుగోపాలాచారి గారు వకలాభవన్ గారు వీరంతా మీకు అందరిని ఆశీర్వదిస్తారు ఎక్కువసేపు కాదు మీరు ప్రదర్శన చాలా ఫాస్ట్ గా ఉంటుంది సాయంత్రం వరకు ఉంటుంది గౌరవనీయులు మీరు అయిపోయిందా గౌరవ బిఎస్ రాములు గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్యంలో కళల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి క్రమంలో భాగంగా మనకి శివకుమార్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గవర్నమెంట్ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి గొప్ప విజన్తో ప్రారంభమైనటువంటి ఈ పునర్వికాసం జాతీయ పునర్వికాసం తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసంలో భాగంగా జిల్లా జిల్లాలో గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి కళాకారుని రచయితల్ని సాహితీవేత్తల్ని సంగీత గాయకులను తీసుకొచ్చి ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రదర్శింపించడం చాలా సంతోషకర విషయం గొప్ప విషయం జీవితంలో ఒక్కసారైనా సరే రవీంద్ర భారతిలో ప్రదర్శించాలనేటువంటి ఆకాంక్ష కూర ఉండేది అది ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది ఇవాళ అనేక జిల్లాల నుంచి ఎన్నో కష్ట నష్టాలు కూర్చి డ్రెస్సులు కొనుక్కొని తీసుకొని శిక్షణ పొంది గురువులు శిష్యులు అందరూ కలిసి ఇక్కడికి రావడం మీరందరికీ కలుసుకోవడం ఒకరి ప్రదర్శన ఒకరు చూడడం అనేది ఒక గొప్ప అవకాశం ఇక్కడ ఏం జరిగింది ఎంత మేరకు సమయం ఇచ్చారు అనేది అందరికైనా ముఖ్యమైనది కాదు ఇక్కడి నుంచి స్ఫూర్తి ఇక్కడి నుంచి ప్రేరణ తీసుకొని పోవడం ఇది ఒక ప్రదర్శన ఇక్కడికి రావడమే ఒక గొప్ప విషయం ఇక్కడ ప్రదర్శించడం ఒక గొప్ప విషయం మరి ఆ సందర్భంగా మీ గురువులకి అందరికీ అభినందనలు మీరు ఇక్కడ దాకా వచ్చి ప్రదర్శన ఇస్తున్నందుకు అభినందనలు జీవితంలో కళ ఒక భాగం సాహిత్యం ఒక భాగం సంగీతం ఒక భాగం అలాగే విద్య మీరు ఏ చదువు చదువుతున్నారో ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఏ రంగంలో అవకాశం వస్తుందో ఆ రంగంలో మీరు బీటెక్ చదవచ్చు ఎంబీఏ చేయవచ్చు అలాగే మీరు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అలాగే సైంటిస్ట్ కావచ్చు ఏ రంగంలో సరే మొన్న ఒక అమ్మాయి మనవరాలు అవుతుంది ఆమె బీటెక్ చేసిన తర్వాత నేను తెలుగు యూనివర్సిటీలో డ్యాన్స్ కోర్స్ చేస్తానని చెప్పి పరీక్ష రాసి పాస్ అయ్యి డ్యాన్స్ కోర్స్ చేస్తుంది అంటే తనకి ఉన్న కళ అంటే విద్య కన్నా ఆ కళ రంగంలో నేను ఎదగాలనేటువంటి భావన మీరు కూడా మీ విద్యారంగంలో ఉద్యోగం ఎదుగుతూ ఆ తర్వాత ఈ కళ ప్రవృత్తిని కూడా ప్రోత్సహించుకుంటూ దేశానికి రాష్ట్రానికి ఆ కళలకి పేరు తీసుకురావాలని అలాగే కొత్త కొత్త కళారూపాల పట్ల కొత్త కొత్త ప్రయోగాల పట్ల కూడా మీరు ఉత్సాహం చేయించి ఆ కొత్త కొత్త కళారూపాలను కూడా మీరు తయారు చేసుకొని ఎదగాల్సిన అవసరం ఉన్నది ఇటీవల ఇసుకతో కలిసినటువంటి ఒక డ్యాన్స్ని బొమ్మ వేయడం మీరు ఇసుక వేయడం నేను డ్యాన్స్ని ఢిల్లీలో కూడా సముద్ర వేణుగోపాలాచారి గారు ప్రదర్శన చేశారు అలాగే ఇక్కడ కూడా ప్రదర్శన జరిగింది పసుమతి ద్వారా అలా మీరు ఇప్పుడు ఇటీవలనే మనకు ఒక కొత్త కళారూపం వచ్చేసింది కాకతీయ కాలనాటి కళారూపం అదేంటిది పేర్ని పేరు నృత్యం మగవాళ్ళకి ఒకటి ఆడవాళ్ళకి ఒకటి కొత్తగా మనం ప్రయోగాలు చేస్తున్నాం మీరు కూడా ఇక్కడ నుంచి అలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేసి జానపదం నుంచి శాస్త్రీయం నుంచి శాస్త్రీయం నుంచి జానపదం నుంచి రెండు మధ్యన మరొక రెండు కళారూపాలతో ప్రదర్శనతో మరి ముందుకు వెళ్ళాలని కొత్త కొత్త ప్రయోగాలు చేసి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఇతర దేశాలు ప్రదర్శించడానికి తెలంగాణ నుంచి ఒక టీములు తయారు కావాలని మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ఇక్కడ దాకా వచ్చిన అందరికీ ఈ 3 రోజుల సభలో ఈ సాంస్కృతిక ప్రదర్శన పాల్గొంటాం అందరికీ శుభాకాంక్షలు ఈ సభని దిగ్గజని ఇంతమందిని ఒక్కటి చేసినటువంటి మా శివకుమార్ గారికి మరొకసారి అభినందనలు
प्रोत्साहिस्तू ना बिड्ड गोप्प कलाकारुडिगा एदगालनेटुवंटि
आश तो प्रोत्साहन एद आ प्रोत्साहन तलदूक गुरुदेव अंदर शुभाकांक्ष सीस्कान जय हिंद जय तेलंगाणा प्रियतम नायक पार्लमेंट सभ्यु गौरवनीय मन्ने श्रीनिवास रेड्डी गारिनि आशीर्वदिंचवलसिंदिगा कोरुतुन्नानु ఈరోజు రవీంద్ర భారతిలో కార్తీక పున్నమి సందర్భంగా ఈ కళాకారులను నాట్య మండలి చైర్మన్ గా ప్రసిద్ధి చెందిన బాదు శివకుమార్ గారు అదే విధంగా బిసిఎల్ చైర్మన్ బేసామ్లు గారు మరి పెద్దలు సముద్రాల అరవింద్ గోపాల్ చార్జి గారు గురువులు మరి ఇక్కడ వేదికల అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకించి మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి కళను గౌరవించి మన ముఖ్యమంత్రి గారు చేసిన ఈ పరిస్థితులను చూస్తుంటే తెలంగాణ యొక్క సంస్కృతి ఏ విధంగా పురకాలం ఉన్నది ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది దానిపైన చేసి ప్రత్యేకించి ప్రతి దానికి ఇది ఒకటే ఈ నాటక రావణులే కాకుండా తెలంగాణ లోపల ఈ బతుకమ్మ అని కానీ బోనాలు అని కానీ పీర్ల పండుగ అని కానీ రకరకాల కులమత భేదాలు లేకుండా చేసి ఈ తెలంగాణ అభివృద్ధి దిశగా వెళ్తున్న సమయంలో ఈ కళ్ళకు కూడా అభివృద్ధి చేయాలని కోరికతో ప్రత్యేకించి బాద్మి శివకుమార్ గారు ఒక కళాకారుడు కాబట్టి అతన్ని ప్రత్యేకించి గౌరవించి ఈ నాటి కళామండలికి అతన్ని అధ్యక్షుడిగా చేయడం అనేది గొప్ప విషయం ఇది. అదేవిధంగా రానున్న రోజుల్లో లోపల కూడా ఈ కళాకారులను ప్రోత్సహించి అదేవిధంగా ఈ విద్యతో పాటు కళను కూడా పోషించడం వలన ఆరోగ్యపరంగా కానీ ఐశ్వర్యపరంగా కానీ తెలంగాణ అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ అప్పు గారు. నాటకోత్సవాలు నృత్యోత్సవాలు అనేవి నెక్స్ట్ మంత్ మేము మ్యూజిక్ ఫెస్టివల్ పెట్టాలనుకున్నాము. మీ అందరి సహకారం మాకు కావాలి. మీ సహకారం వల్లనే నేను ఉన్నాను, నేను పనిచేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు కళలంటే అభిమానం ఉన్నటువంటి మనిషి ఎక్కడ ఏ కళాకారుడు వచ్చినా వచ్చేటటువంటి ఒక సీనియర్ నాయకులు స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఢిల్లీలో వారు ఉంటారు. వారు వేణుగోపాలాచారి గారు, వారిని మా పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మైకిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నృత్యోత్సవం కార్యక్రమం కింద 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైతే నాట్యం భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి నాట్యం కానివ్వండి, ఇతర సాహిత్య ప్రక్రియను ప్రోత్సహిస్తున్న ఆచార్య గురువులను, గురుమణులను, వారి ద్వారా నేర్చుకున్న శిష్యులను ఈ కార్యక్రమం రప్పించి మరి రవీంద్ర భారతిలో కార్యక్రమం చేస్తే ఒక గొప్ప అనుభూతి కలిగించే విధంగా ఈరోజు కృషి చేస్తున్న గౌరవనీయులు ఈ సభాధ్యక్షులు సంగీత నాటకమే అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు శివకుమార్ గారికి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న పెద్దలు బీసీ కమిషన్ చైర్మన్ పూజలు రాముడు గారికి, మహబూబ్నగర్ ముద్దుబిడ్డ మొన్ననే మహబూబ్నగర్ జిల్లా ప్రజల ఆశీస్సు తోటి మొట్టమొదటిసారిగా లోక్సభకు ఎన్నికైన మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, పెద్దలు మరో బీసీ కమిషన్ సభ్యులు వగ్లాపరం కృష్ణమూర్తి గారికి, మరి గ్రంథాలయ పట్ల ఆసక్తి కల్పించాలి, గ్రంథాలయం కూడా మారుతున్నటువంటి అనుగుణంగా డిజిటల్ లైబ్రరీస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న మా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయచర్యం శ్రీధర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గురువులకు, గురుమణులకు, శిష్యులకు, వారి పేరెంట్స్ అందరికీ కూడా మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా పూజలు చేసుకొని తులసి మ్యారేజ్ చేసి అందరు వచ్చినట్టున్నారు. ఈరోజు ఒక హిందువులకు ఒక పవిత్ర పండుగ, మరి కార్తీక మాసం కూడా శివకేశ్వర నిలయమైన ఈ మాసం, ఈ మాసంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం నిజంగా కూడా సంగీత నాటక అకాడమీ చరిత్రలోనే ఒక మంచి పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మరి అందరి దైవల్లో రాష్ట్ర ప్రజల దైవల్ల గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకుడి నుంచి రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రిగా కావడం, మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అశ్రద్ధకు నిర్లక్ష్యానికి గురైన ఒక బతుకమ్మ కానీ, ఒక బోనాలు కానీ, ఒక ఒగ్గుడోలు కానీ, ఒక హరిదాస్ కానీ, ఒక రాందాస్ కీర్తనలు కానీ ఇవన్నీ కూడా
उम्मीद राष्ट्र प्रजा मरी चलिए आलोचन तो वीर रूप साहित्य सांस्कृतिक कार्यक्रम प्रोत्साहन मोटमोदारी स्वर्गीय एन टी रामाराव तरह प्रपंच भाषा उन्नत दश तस्क्रदेश गौरव मुख्यमंत्री गारु तेलंगाणा राष्ट्रंलोने प्रपंच महासभलो पेट्टडं मरि मोट्टमोदटिसारिगा साहित्यं पट्ल संगीतं पट्ल अभिरुचि उन्न शिवकुमार गारु मरि उद्यमं नुंचि केसीआर कु वेल्लडंगा उंटू उद्यम तेलुगुदेशंलो गानी उद्यम अडिदेशंलो गानी ई रोजु तेलंगाणा सागरंलो मरि तनकु कुडिबिंदंगा उन्न शिवकुमार गारिनि सहजंगा आयन कलाकारुडु कलागानंत प्रीतिन नायकुडु गनुक వాగ్ని తొలి సాయి సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా వేయటం మరి ఇందాక లోపలవరం చెప్పినట్టు ఈరోజు సంగీత నాటకం చైర్మన్ తర్వాత ఈరోజు రవీంద్ర భారతి ఖాళీ ఉండటం లేదు అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ తెలుగు కళాకారులు కానివ్వండి సాయి స్పర్శకారులు కానివ్వండి హరియాణా కళాభవన్ కానివ్వండి అంటే జంట నగరాల్లో ఉన్న అన్ని సంస్థల్లో కూడా ఈరోజు విరివిగా మరి ఉత్సాహంగా ఈరోజు పాల్గొంటున్నారు ఇక్కడ స్థాయిలో కూడా ఢిల్లీ స్థాయిలో కానీ సూర్యకుండలో గాని తెలంగాణ సంబంధించిన గజల్స్ గాని కవాలి గాని తెలంగాణ సంబంధించిన పేర్ని గాని ఒగ్గుబోలు గాని గిరిజన ఉత్సవం గాని ఒక బతుకమ్మ గాని ఒక బోనాలు గాని ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రజలకు ఈరోజు మరి శివకుమార్ ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఢిల్లీ ప్రజలకు కూడా చూపించే కార్యక్రమం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నేపథ్యం మరి ఈరోజు 12 సంవత్సరాల 30 సంవత్సరాల వరకు మీరు చాలామంది రవీంద్ర భారతి కొరకు లేదా వివిధ ఆడిటోరియం కొరకు అందరూ అడుగుతుంటారు గురుమంగ అందరూ కూడా అటువంటి ప్రభుత్వ పరంగా మీ శిష్యులు ఏదే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నారో వారిని కూడా ఈ రవీంద్ర భారతి ఎందుకంటే ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రవీంద్ర భారతిలో నా అమ్మాయి మరి మా కల్చర్ ఈవెంట్ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వస్తుందన్న ఒక ఆలోచన ఇప్పటికి కూడా మరి కళాప్రియులకు ఉన్నది అటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి వ్యయ ప్రయాసాలు కోల్చి మనకు వచ్చేది పారదర్శకం తక్కువనైకొన రాకుండా మీ కళ్ళకు రూపాలు మరి తల్లిదండ్రులు మీ పిల్లలకు నిక్షిప్తాలుగా ఉంటున్న ఈ కళావేదిక ద్వారా శివకుమార్ గారి కార్యక్రమం నృత్యోత్సవ కార్యక్రమం నిర్వహించడం నిజంగా కూడా శుభపరిణామం మరి ఇందాక చెప్పినట్టు కళ్ళకు కానాచి తెలంగాణ అన్న విధంగా ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గురువులకు గురుమణులకు మరి శిష్యులకు మరి వారిని ప్రోత్సహిస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా ఎందుకంటే పేరెంట్స్ ముఖ్యంగా అందరూ ఉన్నారు కనుక ఏదో పనికిరాని సీరియల్ చూసుకుని టైం వేస్ట్ చేసే బదులు ఈరోజు మరి కూచిపూడి కానీ భరతనాట్యం కానీ పేర్ని కానీ శివతాండవం అటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీ అమ్మాయిలలో సహజంగా ఎలక్షన్ అవసరం లేదు మన వ్యాయామం అవసరం లేదు జిమ్ అవసరం లేదు ఆటోమేటిక్గా వ్యాయామం వస్తుంది మానసిక ఉల్లాసం వస్తుంది మరి నారాయణ చైతన్య లాంటి స్కూళ్ళు చదివేసి బుక్ వాంగ్ కాకుండా సాహిత్యపరంగా మెదడు మరి ఎక్కువ పరిపక్వ దశ చేసే విధంగా కూడా ఈ నిత్యోత్సవంలో సహకరిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి శివకుమార్ గారికి మరి గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వం గారు చేపట్టిన కార్యక్రమాలకు మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో మరింత చేయూతలు ఇవ్వాలి మరి శివకుమార్ గారు రాబోయే రోజుల్లో మరింత కొత్త కార్యక్రమాలు తీసుకోవాలి దానికి మమ్మల్ని అందరూ పిలవాలని చెప్పి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాము జై హింద్ జై తెలంగాణ మేము పిలవగానే వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా చిరు సత్కారం అందించాల్సిందిగా మా చైర్మన్ గారిని కోరుతున్నాము శ్రీ మన్న శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాము చిరు జ్ఞాపిక పుష్పగుచ్చం చాలాతో సత్కరించారు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారు ప్రభుత్వ అడ్వైజర్ వారిని సత్కరించాల్సిందిగా చైర్మన్ గారిని కోరుతున్నాను శ్రీ వక్రాభరణ కృష్ణమోహన్ రావు గారు బీసీ కమిషన్ సభ్యులు వారిని కూడా పుష్పగుచ్చంతో అలాగే మనంతో సత్కరించవలసిందిగా దుస్సాలతో సత్కరిస్తున్నారు చైర్మన్ గారు
श्री बीएस रामल गारु बीसी कमीशन चेयरमैन गारु वारिनि सत्करिंचाल्सिनदिगा कोरुतुन्नामु। श्री अयाजित श्रीधर गार तेलंगण ग्रंथालय संस्था चेयरमैन गारु वारिनि सत्करिंचाल्सिनदिगा कोरुतुन्ना पुष्पगुच्छंतो अलागे शालुवतो। అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకున్న పెద్దలందరికీ కూడా మరి మొదటి రోజు కార్యక్రమంలో 20 మంది గురువులు వారి శిష్యులను తీసుకొచ్చారు। Oh,
Para
తప్ప 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 తప్